ఆస్ట్రేలియా దగ్గర కోరల్ సీలో ఉండే గ్రేట్ బ్యారియర్ రీఫ్ పర్యావరణ మార్పులతో ముప్పు వాటిల్లుతోందన్న సంగతి తెలిసిందే. నీటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడంతో కోరల్స్ తెల్లగా మారడం పెరుగుతోంది. కోరల్స్ తెల్లగా మారుతున్నాయంటే వాటి మనుగడ ప్రమాదంలో పడుతోందని అర్థం. ఇందుకు మానవ తప్పిదాలు కూడా కారణమవుతున్నాయి. భారీ విస్తీర్ణంలో చెరుకును సాగు చేసే ఆస్ట్రేలియా రైతులు రసాయనాలను ఎక్కువగా వాడటం కూడా రీఫ్కు ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. ప్రపంచ వింతల్లో గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఒకటి. 2,000 కిలోమీటర్లకు పైగా పొడవు ఉండే ఈ రీఫ్లో 400 రకాల కోరల్స్, 1,500 జాతుల చేపలు, ఇంకా ఎన్నో రకాల జీవులు మనుగడ సాగిస్తున్నాయి. పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఈ రీఫ్ దెబ్బతింటుందన్న విషయం తెలిసిందే. ఉష్ణోగ్రతలు పెరిగి కోరల్స్ తెల్లగా మారిపోతున్నాయి. ఈ తీరు ఇప్పుడు ఇంకా చాలా వేగంగా జరుగుతోంది. తొలిసారిగా రీఫ్ ప్రారంభం నుంచి చివరి వరకు కోరల్స్ తెల్లగా మారడం కనిపిస్తోంది. కోరల్స్ తెల్లగా మారుతున్నాయంటే వాటి మనుగడ ప్రమాదంలో పడుతుందని అర్థం. పర్యావరణ మార్పులే కాదు, మానవ తప్పిదాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. ఆస్ట్రేలియాలో చక్కెర పరిశ్రమ చాలా పెద్దది. ఇందులో చాలా భాగం చెరకును క్వీన్స్లాండ్ రాష్ట్రంలో పండిస్తున్నారు. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఈ రాష్ట్రానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి చెరకు రైతులు పురుగు మందులు, కలుపు మొక్కలను చంపే రసాయనాలను విరివిగా వాడుతుంటారు. ఇవన్నీ నీళ్లలో కలిసి అవి తిరిగి సముద్రంలో చేరడం ద్వారా గ్రేట్ బ్యారియర్ రీఫ్కు ప్రమాదం వాటిల్లుతోంది. అందువల్ల ఇక్కడి నీటి నాణ్యతను పరీక్షించేందుకు రిమోట్ స్మార్ట్ వాటర్ సెన్సార్లను రూపొందించారు క్రిస్ బెలిండా. That's where the light shines through and that's where you get your reading from. Which is a data logger. It's ఈ టెక్నాలజీలో సెన్సార్లతో పాటు వాటర్ ప్రూఫ్ బాక్స్లో ఒక కంప్యూటర్ ఉంటుంది. వీటి ద్వారా 24 గంటలు నీటి నాణ్యతను పరిశీలించవచ్చు. We might not have a lot of nitrogen leaving every paddock on every farm, but all it really needs is a little bit over a large area of land. Those marine systems, they haven't evolved with high nitrogen levels. So once that changes a little bit, you change the balance. కోరల్ రీఫ్ను కాపాడాలంటే ఇక్కడి రైతులు రసాయనాల వినియోగాన్ని తగ్గించాలి. ఇందుకు డ్రోన్ల రూపంలో ఒక పరిష్కారం కనిపిస్తోంది. ఖచ్చితంగా టార్గెట్ పైనే పిచికారీ చేస్తూ రసాయనాల వృధాను ఇవి అరికడతాయి. ఈ డ్రోన్కు 4 రాడార్ సెన్సార్లు ఉంటాయి. తద్వారా ఇది మొక్కలకు అతి సమీపంగా వెళ్ళగలుగుతుంది. అవసరమైనంత మాత్రమే రసాయనాల్ని చల్లుతుంది. నాజిల్స్ వల్ల రసాయనాల వృధా తగ్గిపోవడంతో పాటు మందు టార్గెట్ పైనే పడుతుంది. అలాగే గ్రేట్ బ్యారియర్ రీఫ్ను మానిటర్ చేయడానికి స్పెక్ట్రోమీటర్లు అమర్చిన డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. మన కన్ను పసిగట్టలేని మార్పుల్ని సైతం ఇది గుర్తిస్తుంది. కోరల్ రీఫ్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యే కాంతిని విశ్లేషించడం ద్వారా దాని పరిస్థితిని అంచనా వేస్తుంది స్పెక్ట్రోమీటర్. రీఫ్లో అనేక రకాల జీవరాశులు అనేక రంగుల కాంతులను రిఫ్లెక్ట్ చేస్తుంటాయి. కాబట్టి కాంతుల రంగుల్లో వచ్చే మార్పుల ఆధారంగా జీవ వైవిధ్యంలో వచ్చే మార్పులను పరిశీలిస్తారు. గ్రేట్ బ్యారియర్ రీఫ్ జీవావరణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైంది. దీన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మరీన్ సైన్స్కు వెళ్లాల్సిందే. ఇది ఇక్కడ ఉండే సీసం. గ్రేట్ బ్యారియర్ రీఫ్కి ఇది ఒక అడ్వాన్స్డ్ రెప్లికా. 33 ట్యాంకులు, 140కి పైగా పంపులు, 42 కిలోమీటర్ల పొడవైన పైపులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడున్న టెక్నాలజీ అంతా సముద్రపు నీటి క్షారతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉంటుంది. గ్రేట్ బ్యారియర్ రీఫ్లో వచ్చే మార్పుల్ని అంచనా వేయడానికి ఇక్కడి పరిశోధనలు ఉపయోగపడతాయి. ఇక్కడి ఉష్ణోగ్రతలను
కృత్రిమంగా పెంచడం లేదా తగ్గించడం ద్వారా రీఫ్లో వచ్చే మార్పుల్ని గమనిస్తూ ఉంటారు. అలాగే నీటి లవణీయతను కంట్రోల్ చేస్తుంటారు. This isn't a solution. The solution is dealing with climate change and the carbonization of the economy. We're just looking at ways of assisting this to enable those corals to survive until we find a solution to that bigger issue. పురుగుమందులు వంటి రసాయనాలతో నీళ్లను కలుషితం చేసి తద్వారా రీఫ్ స్పందించే తీరును పరిశీలిస్తారు. ఈ అందమైన అరుదైన ప్రకృతి సంపదను కాపాడుకోవాలంటే ప్రభుత్వాలు సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.